తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈ రోజు మనం కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి మిక్సీ తీసుకొని ఒక ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కొంచెం ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక కప్పు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో కొంచెం తరిమాత గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పును కూడా ఆయిల్తో లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువను కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు పేస్ట్ని ఆయిల్తో కలుపుకుంటూ ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చింతపండు జ్యూసు ఒక రెండు కానీ మూడు కానీ టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇది మ్యాండేటరీ కాదు, మీకు కొంచెం పులుపు టేస్ట్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. లేదంటే మీరు రైస్ రెడీ అయిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఒక రెండు నిమిషాల తర్వాత పేస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ వాటర్ మొత్తం ఇనిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకోండి. రైస్ని పేస్ట్తో బాగా కలుపుకోవాలి. మీరు ఫ్రెష్గా ఉడికించుకున్న రైస్తో ఈ రెసిపీ చేసుకోవచ్చు, అలా కాకుండా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మీరు రైస్ని పేస్ట్తో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కరివేపాకు రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.